అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం విజయవాడ వెస్ట్ బైపాస్ ప్యాకేజ్ ప్యాకేత్రీ పూర్తి స్టేటస్ ని చూద్దాము అంటే ఏ ప్రాంతాల్లో హైవే పూర్తి అయింది ఎక్కడ హైవే వర్క్స్ పెండింగ్ ఉన్నాయి ప్రస్తుతం ఈ బైపాస్ మీదుగా ప్రయాణించవచ్చా లేదా అని చూద్దాము మనకు తెలిసి ఈ వెస్ట్ బైపాస్ లోని ప్యాకేత్రి చిన్నౌటిపల్లి నుండి స్టార్ట్ అయ్యి మర్లపాలెం బీబీగూడెం కొండపావలూరు నున్న అంబాపురం జకంపూడి మీదుగా గొల్లిపూడి వరకు ముప్పై కిలోమీటర్ల పొడి ఉండే ఆరు గ్రీన్ గ్రీన్ఫీల్డ్ హైవే ఈ ప్యాకేజ్ త్రీని మెగా ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ సంస్థ వారు నిర్మిస్తున్నారు సుమారు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో మొదలైన పనులు చాలా శరవేయంగా జరుగుతున్నాయి ఇప్పుడు చివరి దశకి వచ్చాయి ఈ ప్యాకేజ్ త్రీ పనులు రండి ఈ వెస్ట్ బైపాస్ ప్యాకేజ్ త్రీ పూర్తి స్టేటస్ని ని చూద్దాము ఇప్పుడు మనం చిన్నౌటిపల్లిలోని పి సిద్ధార్థ మెడికల్ కాలేజ్ దగ్గర ఉన్నాము దీని తర్వాత నుండే మనకి బైపాస్ అనేది స్టార్ట్ అవుతుంది రైట్ సైడ్కి డైవర్ట్ అవుతుంది బైపాస్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది ఎన్హెచ్ సిక్స్టీను ప్రజెంట్ ఉన్న హైవే అలా స్ట్రైట్గా గా వెళ్తే గన్నవరం అలా వెళ్తే విజయవాడ లోపలికి వెళ్తాము రైట్ సైడ్ మీరు గమనించవచ్చు బైపాస్ స్టార్టింగ్ పాయింట్ ఈ ఇక్కడ డైవర్షన్ ఇవ్వాలంటే రైట్ సైడ్కి డైవర్ట్ అవుతుంది కదా చేయాలంటే ప్రజెంట్ ఉన్న హైవేని సగం పైగా తీసేయాల్సి వస్తుంది సో మీరు రైట్ సైడ్ గమనించవచ్చు బైపాస్ స్టార్టింగ్ పాయింట్ని ఇది ఇంకా ఎందుకు స్టార్ట్ చేయలేదంటే అటు ఇంకా హైవే హండ్రెడ్ పర్సెంట్ పూర్తి అవ్వలేదు కాబట్టి ఇది ఇంకా స్టార్ట్ చేయలేదు ఇది ప్రజెంట్ ఉన్న హైవే మీరు చూడవచ్చు ఎన్ఎస్ సిక్స్టీను సో అలాగే ఇది స్టార్టింగ్ పాయింట్ జీరో కిలోమీటర్ గొల్లపూడి దగ్గర ఉండేది థర్టీ కిలోమీటర్ అలా ముప్పై పొడవు ఉంటుంది ఈ వెస్ట్ బైపాస్లోని త్రీ సో ఇక్కడ మీరు అండర్ పాస్ చూడొచ్చు ప్రజెంట్ ఉన్న హైవే నుండి బైపాస్ లోపలికి వెళ్ళడానికి అలా బయటకు రావడానికి వీలుగా ఈ అండర్ పాస్ అయితే ఇచ్చారు అలాగే దానికి ఇరువైపులా సర్వీస్ రోడ్లు కూడా ఉంటాయి ఈ అండర్పాస్ అయితే పూర్తయింది కాకపోతే స్టార్టింగ్ పాయింట్ దగ్గర ర్యాంప్ అవ్వడం వల్ల పైనుంచి అలవాటు చేయట్లేదు ఈ అండర్ పాస్ తర్వాత సర్వీస్ రోడ్డు స్టేటస్ మీరు గమనించవచ్చు సర్వీస్ రోడ్డు పూర్తయింది రైట్ సైడ్ లో హైవే ర్యాంప్ కూడా పూర్తయింది ఇక్కడ వేపకొండ నుండి చిన్నౌటిపల్లి వెళ్ళడానికి రోడ్డు ఉంది కదా రోడ్డుని క్రాస్ చేయడానికి ఇక్కడ అండర్ పాస్ పూర్తయింది గమనించవచ్చు అలాగే ఈ వీడియోలో హైవే వెంబడి సైన్ బోర్డ్స్ ఉన్నాయి అవి గమనించుకుంటారు అండి ఫ్రెండ్స్ ఆ సైన్ బోర్డ్స్ మీద ఊరి పేరు అలాగే దాని డైరెక్షన్ కూడా మెన్షన్ చేశారు రైట్ లో మీరు చూడవచ్చు కి సంబంధించిన హైవే పూర్తి అయింది కాకపోతే అలౌ అలా చేయట్లేదు రోడ్డు క్లోజ్గానే ఉంది కదా అలాగే ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం నైట్ టైము ఈ బైపాస్ వెంబడి ప్రయాణించకపోవడం మంచిది స్ట్రీట్ లైట్స్ అవి ఉండవు ప్రజెంట్ షేడర్స్ ప్రకారం అలాగే డై చాలా డైవర్షన్స్ కూడా ఉంటాయి ఇప్పుడు మనం మరలపాలెం రైల్వే బ్రిడ్జ్ సైడ్కి వెళ్తున్నాము ఇది దానికి సంబంధించిన అప్రోచ్ ర్యాంపు ఇటు దారలేదు యాక్చువల్గా బ్రిడ్జింగ్గా కంప్లీట్ అవ్వలేదు మీకు చూపించడం కోసం ఇటు వెళ్తున్నాను ఇది ప్యాకేజ్ త్రీలో ఉండే రైల్వే బ్రిడ్జ్ ఫస్ట్ రైల్వే బ్రిడ్జ్ ఫ్రెండ్స్ సో ఇది మనకి విజయవాడ ఏలూరు రైల్వే ట్రాక్ పైన కడుతున్నారు మీరు లెఫ్ట్ సైడ్ బ్రిడ్జ్ చూడొచ్చు స్లాబ్ పూర్తయింది ఒక రెండు వారాల్లో అందుబాటులోకి రావచ్చు రైట్ సైడ్ బ్రిడ్జ్ అయితే చాలా టైం పడుతుంది అక్కడ ఇంకా గడ్డర్స్ పెట్టలేదు పైనుంచి దారి లేదు కాబట్టి బ్రిడ్జ్ పక్క నుంచి వెళ్తున్నాము రైట్ సైడ్లో బ్రిడ్జ్ ర్యాంప్ మీరు చూడొచ్చు యాక్చువల్గా బ్రిడ్జ్ కంప్లీట్ అయితే కింద నుంచి వెళ్ళడానికి దారి ఉండదు ఈ బ్రిడ్జ్ పిల్లర్స్ పైన గడ్డలు పెట్టడం జూన్లో స్టార్ట్ చేశారు కానీ ఇప్పటికీ ఇంకా వంద శాతం పూర్తి అవ్వలేదు బ్రిడ్జ్ కానీ దీనికన్నా లేట్గా స్టార్ట్ చేసిన గొల్లపూడి బ్రిడ్జ్ ప్రజెంట్ డేట్కి పూర్తి అయింది ఈ బ్రిడ్జ్ ఎందుకు లేట్ అయిందో కారణం తెలియదు ఫ్రెండ్స్ మీరు ట్రైన్ చూడొచ్చు విజయవాడ సైడ్ నుండి ఏలూరు సైడ్కి వెళ్తుంది ఫ్రెండ్స్ ఈ విజయవాడ బైపాస్ వెళ్ళే ప్రాంతాల నుండి ఎవరైనా ఉంటే మీ ఊరి పేరుని కామెంట్లో తెలియచేయండి చూద్దాం ఏ ఊరు నుండి ఎంతమంది ఉన్నారో చూద్దాం మీరు రైట్ సైడు బ్రిడ్జ్కి సంబంధించిన గడ్డలు మీరు చూడవచ్చు లెఫ్ట్ సైడ్ బ్రిడ్జ్కి సంబంధించి అన్ని గంటలు పెట్టేశారు సో ఎట్లీస్ట్ సైడ్ బ్రిడ్జ్ కంప్లీట్ అయినా మనం రైల్వే ట్రాక్ను దాటి వెళ్ళిపోవచ్చు పైనుంచి సో ఇక్కడ రైల్వే గేట్ చూస్తున్నారు కదా ఇది ఏంటంటే మర్లపాలి నుండి తేంపల్లి వెళ్ళే రోడ్డు కోసం ఆల్రెడీ ఉన్న రైల్వే గేటు సో ప్రజెంట్ మనకి రైల్వే బ్రిడ్జ్ పూర్తి అవ్వకపోయినా ఈ గేటు ద్వారా మన రైల్వే ట్రాక్ని క్రాస్ చేసి వెళ్ళిపోవడానికి వీలుంది మనకి గొల్లబొడి దానికైతే అసలు ఏముండేది కాదు సో ఇక్కడ మీరు చూడవచ్చు గడ్డ స్టేటస్ జూన్లో పెట్టడం అయితే జరిగింది లెఫ్ట్ సైడ్ బ్రిడ్జ్కి అన్ని పెట్టేశారు రైట్ సైడ్ బ్రిడ్జ్కి మీరు చూడవచ్చు రెండు పిల్లర్ల మధ్యన పెండింగ్ ఉంది సో ఇదంతా దీనికి సంబంధించిన ఎప్రోచ్ ర్యాంప్ అయితే పూర్తి అయిపోయింది లెఫ్ట్ సైడ్ మీరు గమనించవచ్చు హైవే వెంబడి డ్రైన్ కడుతున్నారు అలాగే సరిహద్దు గోడ కడుతున్నారు ప్రీ క్యాస్ట్ స్లాబ్స్తో ఇటు సైడ్ ఎప్రోచ్ ర్యాంప్ చూద్దాము అటు ఇటు ఎప్రోచ్ ర్యాంప్ పూర్తి అయింది కాబట్టి బ్రిడ్జ్ ఒకటే కంప్లీట్ అవ్వలేదు ఇక్కడ మీరు చూడొచ్చు స్ట్రీట్ లైట్స్ మార్కింగ్ క్రాష్ బ్యారీలు అన్నీ పెట్టేశారు బ్రిడ్జ్ ఒకటే పెండింగ్ ఉంది ఇక్కడ వరుసగా లారీలు పెట్టి లోడ్ లారీలు పెట్టి ఉంచారు మేబీ లోడ్ టెస్టింగ్ చేస్తున్నారేమో దూరంగా గమనించవచ్చు ఇందా అటు సైడ్ నుంచి చూసాం కదా చెనవటిపల్లి సైడ్ నుండి దారి లేదు ఇటు సైడ్ మీకు చూపించడం కోసం వచ్చాను ఇప్పుడు మనం మర్లపాలెం సైడ్ నుండి బీబీగూడెం వైపు వెళ్తున్నాము ఇక్కడ హైవే ఈ పోర్షన్లో పూర్తి అయింది మీరు గమనించవచ్చు మార్కింగ్స్ వేయాలి అలాగే సెంటర్లో మొక్కలు వేసి డివైడర్లో వేస్తున్నారు మీరు గమనించవచ్చు అలాగే పరిసరాలు కూడా గమనిస్తూ వెళ్ళండి ఫ్రెండ్స్ అలాగే చిన్న చిన్న ఫినిషింగ్ వర్క్లు చేస్తున్నారు లెఫ్ట్ సైడ్లో మనకి క్రాష్ బ్యారర్లు పెడుతున్నారు మీరు గమనించవచ్చు ప్లేట్ లాగా ఉంది కదా లెఫ్ట్ సైడు ఇక్కడ సైన్ బోర్డ్స్ని గమనిస్తూ రండి ఫ్రెండ్స్ మ్యాక్సిమం హైవే మీద సైన్ బోర్డ్స్ పెట్టేశారు గ్రీన్ కలర్లో కావాల్సిన చోట పాస్ చేసుకోండి వీడియోని ఇప్పుడు మనం బీబీగూడెంలో ఉన్నాము ఇక్కడ గన్నవరం బీబీగూడెం రోడ్ని క్రాస్ చేయడానికి అండర్పాస్ పూర్తి అయింది ఇప్పుడు మనం దానిపై నుండి వెళ్తున్నాము కింద మనకి సర్వీస్ రోడ్ వర్క్స్ జరుగుతున్నాయి కింద నుంచి అలా చేయట్లేదు లెఫ్ట్ సైడ్ వెళ్తే గన్నవరం గన్నవరం రైల్వే స్టేషన్ వస్తుంది రైట్ సైడ్ ఉన్నది బీబీగూడెం యాక్చువల్గా కింద ఉండే అండర్పాస్ దగ్గర కింద ఉండే సర్వీస్ రోడ్స్ని స్లిప్ రోడ్స్ అంటారు టెక్నికల్గా ఆ స్లిప్ రోడ్స్ ద్వారానే హైవే లోపలికి బయటకు రావడానికి వీలుంటుంది అండర్ పాసెస్ లేదా ఫ్లైఓవర్స్ దగ్గర ఇప్పుడు మనం బీబీ గుడి నుండి కొండపావులూరు సైడ్ వెళ్తున్నాము ఇక్కడ పరిసరాలు గమనించవచ్చు ఈ పోర్షన్ కూడా హైవే పూర్తయింది ఇక్కడ ట్రక్ పోయి ఇచ్చారు చూడండి బిల్డింగ్ ఉంది కదా అంటే ట్రక్లు హైవే పక్కన ఆపుకోవడానికి ఒక ప్లేస్ని ఇస్తారు దాన్ని ట్రక్ లేబే అంటారు ఇప్పుడు మనం కొండపావులూరులో ఉన్నాము ఇది ఫస్ట్ అండర్ పాస్ దానిపై నుంచి వెళ్తున్నాము మొత్తం కొండపావులూరులో మొత్తం మూడు అండర్ పాసులు వస్తాయి ఇది ఫస్ట్ అండర్ పాసు మూడు పూర్తయ్యాయి అలాగే దానికి సంబంధించిన స్లిప్ రోడ్స్ కూడా పూర్తయ్యాయి సో ఇక్కడ మీరు గమనించవచ్చు మార్కింగ్స్ వేశారు సెంటర్లో డివైడర్ పూర్తయింది అలాగే హైవే లైటింగ్ సంబంధించి పోల్స్ కూడా పెట్టారు వాటికి ఇంకా లైటింగ్ సప్లై ఇవ్వలేదు అలాగే సైన్ బోర్డ్స్ కూడా పెట్టారు మీరు గమనించవచ్చు ఇది సెకండ్ అండర్ పాస్ పైనుంచి వెళ్ళిపోవచ్చు మీకు చూపించడం కోసం కింద నుండి వెళ్తున్నాను ఈ పరిసరాలు గమనించండి ఫ్రెండ్స్ రైట్ సైడ్లో సెకండ్ అండర్ పాస్ పూర్తయింది మీరు గమనించవచ్చు లెఫ్ట్ సైడ్లో ఉన్నది కొండపాలూరు కొండ సో యాక్చువల్గా ఫస్ట్ ఈ కొండపాలూరు ముస్తాబాద్ సైడే హైవే అనేది పూర్తి అయింది వెహికల్స్ తిరగడం స్టార్ట్ అయ్యాయి సో ఇది థర్డ్ అండర్ పాసు మా లెఫ్ట్ సైడ్లో సర్వీస్ రోడ్డు అదే స్లిప్ రోడ్స్ పూర్తి అయ్యాయి మనం పైనుండి వెళ్ళిపోతున్నాము సో ఇక్కడ నుండి కొండపావులూరు నుండి గొల్లపూడి వరకు మనకి హైవే వెంబడి కరెంట్ లైన్స్ చూడవచ్చు అంటే దాని పక్కనే మనం వెళ్తాము సో అలాగే దూరంగా లెఫ్ట్ సైడ్ ముస్తాబాద్ చెరువు కూడా మీరు గమనించవచ్చు ఇప్పుడు మనం కొండపావులూరు సైడ్ నుండి ముస్తాబాద్ సైడ్ వెళ్తున్నాము ఈ మధ్యన కూడా మనకి హైవే అనేది పూర్తయింది మీరు జాగ్రత్తగా గమనించవచ్చు ఇద్దరు మనకి హై టెన్షన్ ఎలక్ట్రిక్ లైన్స్ ఉన్నాయి బాగా కాకపోతే హైవే అనేది పూర్తి అయింది అవి పైకి లేపాల్సి ఉంది దానికి సంబంధించి ఇక్కడ ఈ టవర్ కనిపిస్తుంది కదా ఈ టవర్ పక్కన కొత్త టవర్ వేయడానికి ఫౌండేషన్ వేస్తున్నారు మీరు చూడండి కరెంట్ లైన్స్ ఎంత ఉన్నాయో ఇక్కడ ముస్తాబాద్లో ముస్తాబాద్ నుండి సూరంపల్లి వెళ్ళే రోడ్డు కోసం అండర్పాస్ పూర్తి అయింది దానికి సంబంధించిన ఎప్రోచ్ మీరు రైట్ సైడ్లో చూడవచ్చు పైనుంచి వెళ్ళిపోవచ్చు ఈ సర్వీస్ రోడ్ చూపించడం కోసం కిందకి వచ్చాను లెఫ్ట్ సైడ్ వెళ్తే ముస్తాబాదు రైట్ సైడ్కి వెళ్తే సోరంపల్లి లోపలికి వెళ్తాము ఈ అండర్ పాస్ మీరు చూడచ్చు ఇక్కడ ముస్తాబాదులో హైవే పదమూడవ కిలోమీటర్ వద్ద ఒక టోల్ ప్లాజా ఉంటుంది ఇది ప్యాకేజ్ త్రీలో ఉండే ఏకైక టోల్ ప్లాజా ఇక్కడ మీరు టోల్ ప్లాజా స్టేటస్ని మీరు గమనించవచ్చు సో ఇక్కడ ప్రదంట్ టోల్ కలెక్ట్ చేయట్లేదు యాక్చువల్గా హైవే కంప్లీట్ అయ్యేంత వరకు టోల్ అయితే కలెక్ట్ చేయరు ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది సో రైట్ సైడ్కి డైవర్షన్ ఇచ్చారు సో మనకి ప్యాకేజ్ త్రీలో ఉండే ఏకైక టోల్ ప్లాజా ప్యాకేజ్ ఫోర్లో మనకి కృష్ణానది దాటిన తర్వాత వెంకటపాలెంలో ఉంటుంది ఇక్కడ టోల్ ప్లాజాకి సరిపడా రోడ్ని బాగా వెడల్ప్ చేశారు ఎక్కువ వరుసలు ఉండేలాగా సిమెంట్ రోడ్ వేశారు సో ఇక్కడ అంతా మీరు గమనించవచ్చు మొత్తం సిసి రోడ్ వేశారు టోల్ ప్లాజా వెంబడి ఇప్పుడు మనం ముస్తాబాద్ నుండి నొన్నా వైపుకి వెళ్తున్నాము ఇక్కడ హైవే స్టేటస్ మీరు గమనించవచ్చు లెఫ్ట్ సైడ్ లో రేక్ లాగా ఉంది చూసారా హైవే వెంబడి దాన్ని క్రాష్ బ్యారియర్ అంటారు అది ఉంటే ఏంటంటే సైన్ నుండి ఎవరు రాకుండా అది అడ్డుకుంటుంది సో ఇది మొత్తం హైవే వెంబడి ఉంటుందో లేదా అక్కడక్కడా వేస్తారో తెలియదు అదైతే నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ ఇక్కడ రైట్ సైడ్లో మీరు చూడొచ్చు ఒక అండర్పాస్ కోసం ఇక్కడ ర్యాంప్ అయితే వేశారు ఎదురుండే రోడ్డు ముస్తాబాద్ నుండి నున్నా వెళ్ళే రోడ్డు కోసం ఈ అండర్పాస్ వేశారు కాకపోతే పై వెళ్ళడానికి ప్రజెంట్ వీలు లేదు ఎందుకంటే ఎదర మీరు గమనించవచ్చు ఎక్స్ట్రా హై టెన్షన్ ఎలక్ట్రిక్ లైన్స్ కింద ఉండడం వల్ల ఆ ర్యాంప్ అయితే పూర్తి అవ్వలేదు రైట్ సైడ్ మీరు జాగ్రత్తగా గమనించవచ్చు చూడండి కరెంట్ లైన్స్ ఎంత ఉన్నాయో పైకి పైకి లేపాలంటే కొత్త టవర్ పైకి లేపాల్సి ఉంది అప్పటి వరకు మనకి ఇలా పక్కన ఉన్న సర్వీస్ రోడ్లో నుండే ప్రయాణించాల్సి ఉంటుంది ఇప్పుడు మనం నున్న బైపాస్ దగ్గరికి వచ్చేసాము ఇక్కడ కూడా కరెంట్ లైన్స్ కింద ఉండడం వల్ల అండర్ పాస్ అనేది పూర్తి అవ్వలేదు పిల్లర్స్ సగంలో ఉన్నాయి మీరు జాగ్రత్తగా గమనించవచ్చు కరెంట్ లైన్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ కొత్త టవర్స్ వేసి పైకి లేపిన తర్వాతే మనకి ఈ పండ్రపాస్ అనేది కంప్లీట్ అవుతుంది అప్పటివరకు మనకి ఇలా సర్వీస్ రోడ్లు గుండానే ప్రయాణించాలి ఇలాగే కరెంట్ లైన్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ ఈ సర్వీస్ రోడ్లు గుండా కానీ లేదా పక్క నుండి వెళ్ళేలాగా రోడ్లు అయితే ఇచ్చారు సో మనకి లెఫ్ట్ సైడ్లో నున్న పవర్ గ్రిడ్ని గమనించవచ్చు మనకి విజయవాడ బైపాస్ ప్యాకేజ్ త్రీలో ఇలా మొత్తం పదమూడు చోట్ల ఎలక్ట్రిక్ లైన్స్ కిందకు ఉన్నాయి దాంట్లో ఒక చోట రీసెంట్గా కరెంట్ లైన్స్ని పైకి లేపారు గొల్లపూడి రైల్వే బ్రిడ్జ్ దగ్గర మిగతా పన్నెండు చోట్ల ఇంకా పైకి లేపాల్సి ఉంది అక్కడ వర్క్ అయితే పెండింగ్లో ఉంది లెఫ్ట్ సైడ్లో నున్న పవర్ గ్రిడ్ చూడవచ్చు ఇక్కడ మనకి పాయికాపురం టూ నొన్న వెళ్ళే రోడ్డు కోసం అండర్ పాస్ పూర్తయింది మనం దానికి సంబంధించిన స్లిప్ రోడ్లో ప్రయాణిస్తున్నాము అదే సర్వీస్ రోడ్లో పై రైట్ సైడ్ పై పైనుంచి వెళ్ళిపోవచ్చు మీకు కింద చూపించడం కోసం కింద నుంచి వచ్చాను సో లెఫ్ట్ సైడ్ వెళ్తే పాయికపుపురం రైట్ సైడ్ వెళ్తే నున్నాలోకి వెళ్తాము నున్నా మ్యాంగో మార్కెట్ ఫేమస్ కదా సో ఇక్కడ మనకి ఈ సర్వీస్ రోడ్డు సంబంధించి చిన్న కలవట్టు పెండింగ్ ఉంది అందుకే ఇక్కడ రోడ్డు కొంచెం బైపాస్ కొంచెం ఇబ్బందిగా ఉంది నైట్ టైం వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి కాకపోతే పైన రైట్ సైడ్ హైవే కంప్లీట్ అయిపోయింది కాబట్టి పర్వాలేదు ఇక్కడ సర్వీస్ రోడ్ కూడా పూర్తయింది అలాగే రైట్ సైడ్ ర్యాంప్ కూడా పూర్తయింది లెఫ్ట్ సైడ్లో పొలంలో హై టెన్షన్ ఎలక్ట్రిక్ టవర్ కోసం ఫౌండేషన్ వేస్తున్నారు మీరు చూడవచ్చు అది ఎందుకో ఎదరు చూద్దాము అలాగే ఇప్పుడు మనం నున్నా నుండి పాయకాపురం సైడ్ వెళ్తున్నాము ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్లో మీరు చూడవచ్చు పొలంలో తవ్వి ఉంది కదా అది కొత్త టవర్ కోసం ఫౌండేషన్ వేస్తున్నారు అది ఎందుకంటే ఎదర్ మీరు గమనించవచ్చు రోడ్డుకి అడ్డంగా హై టెన్షన్ ఎలక్ట్రిక్ లైన్స్ ఉన్నాయి చాలా కిందకు అయితే ఉన్నాయి మీరు గమనించవచ్చు అందుకే ఎక్కువ ఎత్తుండే వెహికల్స్ వెళ్లకుండా ఇలా ఇలా క్రాస్ బార్ అయితే పెట్టారు మీరు గమనించవచ్చు చూడండి ఎంత కిందకు ఉందో ఎలక్ట్రిక్ లైను అందుకే ఈ పోర్షన్ అయితే కంప్లీట్ అవ్వలేదు ప్రస్తుతం ఈ మట్టి రోడ్లో వెళ్తున్నాము ఇది కంప్లీట్ అయితే కానీ ఆ టవర్ అయితే పైకి లేపితే గానీ మనకి ఆ పోర్షన్ అయితే కంప్లీట్ అవ్వదు ఇప్పుడు మనం పాయికాపురంలో ఉన్నాము ఇక్కడ పాయకాపురం అంటూ పాతపాడు వెళ్ళే రోడ్డు క్రాసింగ్ కోసం అండర్ పాస్ పూర్తి అయింది లెఫ్ట్ సైడ్లో గమనించవచ్చు పై నుంచి కూడా మనం వెళ్ళిపోవచ్చు హైవే వెంబడి ఇక్కడ అండర్ పాస్ చూడండి ఎలా కంప్లీట్ అయిందో లెఫ్ట్ సైడ్ వెళ్తే పాయకాపురం రైట్ సైడ్ పాతపాడు సో మన రైట్ సైడ్ ర్యాంప్ కూడా పూర్తి అయిపోయింది ఇక్కడ అలాగే మనకి హైవే వెంబడి బైపాస్ వెంబడి ఏం చేస్తున్నారంటే వాటర్ వెళ్ళిపోవడానికి డ్రైనేజు అలాగే మొక్కలు వేస్తున్నారు మనకి ఒక ఫైవ్ ఇయర్స్ త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది ఇక్కడ పాయకపురం టు మంగళాపురం వెళ్ళే రోడ్డు కోసం అండర్ పాస్ ఇచ్చారు కాకపోతే ఇక్కడ సర్వీస్ రోడ్లు ఏమి ఉండవు ఇప్పుడు మనం పి నైనవరంలో ఉన్నాము ఇక్కడ హైవే స్టేటస్ చూడవచ్చు కంప్లీట్ అయింది రైట్ సైడ్లో కొండ మధ్యన తవ్వినట్టుగా ఉంది కదా అది పోలవరం కుడికాలు కోసం తవ్వారు దాని గుండా పోలవరం కుడికాయలు వస్తుంది అలాగే ఇక్కడ అండర్ పాస్ చూస్తున్నారు ఇది జనభూమి రోడ్డు కోసం అండర్ పాస్ పూర్తి అయింది అలాగే దాని పక్కన సర్వీస్ రోడ్స్ కూడా ఉంటాయి పూర్తి అయింది రైట్ సైడ్లో చూస్తున్నది అంబాపురం నైనవరం లెఫ్ట్ సైడ్లో చూస్తున్నది పాయికాపురం రైట్ సైడ్లో ఉన్నది అంబాపురం కొండలు ఇప్పుడు మనం అంబాపురంలో ఉన్నాము రైట్ సైడ్లో ఉన్నది అంబాపురం అలాగే అంబాపురం కొండలు మీరు చూడవచ్చు ఇక్కడ రైట్ సైడు పాస్ సంబంధించిన ర్యాంప్ మీరు చూడవచ్చు ఈ ర్యాంప్ మీదగా ఎలా చేయట్లేదు అది ఎందుకో మనం ఎదురు చూద్దాము కాదు ప్రస్తుతానికి లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్డు మనకి కంప్లీట్ అయింది కాబట్టి ఈ సర్వీస్ రోడ్డు గుండా వెహికల్స్ అయితే మూవ్ అవుతున్నాయి గమనించవచ్చు ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ అండర్పాస్ సంబంధించి పిల్లర్స్ పూర్తి అయ్యాయి కానీ పెట్టలేదు ఈ అండర్ పాస్ పెండింగ్లో ఉంది ఎందుకంటే పైన గమనించవచ్చు ఆ హై టెన్షన్ ఎలక్ట్రిక్ లైన్స్ కింద ఉండడం వల్ల అది పూర్తి అవ్వలేదు అలాగే ఇక్కడ సర్వీస్ రోడ్ కూడా పెండింగ్ ఉంది జక్కంపూర్ సైడు కాకపోతే వీడియో తీసిన ఒక వారంకి ఈ సర్వీస్ రోడ్డు తార్ రోడ్ వేయడం అనేది స్టార్ట్ అయ్యింది నాకు తెలిసి ఇంకొక వన్ వీక్లో ఈ సర్వీస్ రోడ్డుకి సంబంధించిన తార్ రోడ్ అయితే పూర్తవుతుంది ప్రాబ్లం ఉండదు సో పక్కన మనకి అండర్పాస్ పూర్తి అవ్వకపోయినా ఈ సర్వీస్ రోడ్ గుండా మనం ప్రయాణించవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు కాకపోతే నైట్ టైమ్ ప్రయాణించడంలో చాలా జాగ్రత్త ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ రైట్ సైడు ఈ ర్యాంప్కి సంబంధించి హైవే పనులు జరుగుతున్నాయి రోడ్డు రోడ్లతో మీరు గమనించవచ్చు అలాగే ఇక్కడ దుమ్ములు లేకుండా వాటర్ ట్యాంకుల ద్వారా నీరు పోస్తున్నారు రోడ్డు వెంబడి సో ఇక్కడ మనకి పావులు పాముల కాలువ మీద ఈ బ్రిడ్జ్ అయితే పూర్తయింది మేజర్ బ్రిడ్జ్ మీరు గమనించవచ్చు తా రోడ్డు వెయ్యాలి సో దూరంగా కనిపిస్తున్న కొండ జక్కంపూడి కొండది ఇప్పుడు మనం జక్కంపూడి సైడ్ వెళ్తున్నాము ఇక్కడే అంబాపురం జక్కంపూడి మధ్యన ఈ లొకేషన్లోనే విజయవాడ నాగపూర్ ఎక్స్ప్రెస్ వే అనేది స్టార్ట్ అవుతుంది రైట్ సైడ్కి మనకి ఈ కరెంట్ లైన్స్ ఉన్నాయా ఇక్కడే స్టార్ట్ అవుతుంది మనకి ఈ విజయవాడ నాగ్పూర్ ఎక్స్ప్రెస్ వేలోని ప్యాకేజ్ వన్ ప్యాకేజ్ టూని మెగా ఇంజనీరింగ్ సంస్థ వారు దక్కించుకున్నారు అలాగే మనకి ఈ ఎక్స్ప్రెస్ వే ఏ రూట్లో వెళ్తుందని మన ఛానల్లో వీడియో ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ ఉంటాయని కూడా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను అలాగే త్రీ మొత్తాన్ని బైపాస్ త్రీ మొత్తాన్ని కూడా మెగా ఇంజనీరింగ్ సంస్థ ద్వారా నిర్మిస్తున్నారు సో ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ కూడా హైటెన్షన్ ఎలక్ట్రిక్ లైన్స్ కింద కొండడం వల్ల హైవే పెండింగ్లో ఉంది సో చాలా కింద కొన్ని మీరు గమనించవచ్చు సో ఇక్కడ మనకి ఒక అండర్పాస్ సంబంధించి అప్రోచ్ వర్క్స్ జరుగుతున్నాయి దూరంగా మీరు రోడ్డు గమనించవచ్చు అది గొల్లపూడి నుండి జక్కంపూడి వెళ్ళే రోడ్డు రైట్ సైడ్ జక్కంపూడి లెఫ్ట్ సైడ్ గొల్లపూడి ఇక్కడ కూడా అండర్పాస్ పనులు పెండింగ్లో ఉన్నాయి చూడండి పైన కరెంట్ లైన్స్ చాలా ఉన్నాయి ఇక్కడ పిల్లర్స్ కూడా వేయలేదు సో కాకపోతే ప్రస్తుతానికి ఈ సర్వీస్ రోడ్లు కూడా మనం ప్రయాణిస్తున్నాము సో ఇక్కడ నుండి సర్వీస్ రోడ్డు పూర్తయింది అలాగే రైట్ సైడ్ హైవేకి సంబంధించిన ర్యాంప్ కూడా పూర్తయింది కాకపోతే మనకి ఆ అండర్పాస్ కంప్లీట్ అయ్యేంత వరకు ఈ సర్వీస్ రోడ్ గుండానే ప్రయాణించాలి యాక్చువల్లీ ఈ పోర్షన్ చూసారా ఈ పోర్షన్ అలాగే ఎదర గొల్లపూడి రైల్వే బ్రిడ్జ్ కంప్లీట్ అవడం వల్ల మనకి గొల్లపూడిలో చాలా అయితే ట్రాఫిక్ అయితే తగ్గుతుంది ఆల్రెడీ చాలామంది ఈ హైవే వెంబడి హైవే గుండానే వెళ్తున్నారు ఇది బుడమేరు మీద కట్టిన బ్రిడ్జ్ ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ గొల్లపూడి రైల్వే బ్రిడ్జ్ రీసెంట్గా కంప్లీట్ అయ్యింది ట్రాక్ అవతల జక్కంపూడి ట్రాక్ అవతల మనం ఉన్నది గొల్లపూడి మనకి ఇది విజయవాడ ఖమ్మం రైల్వే ట్రాక్ పైన అయితే ఈ రైల్వే బ్రిడ్జ్ అయితే కంప్లీట్ చేశారు ఇది ప్యాకేజ్ త్రీలో ఉండే సెకండ్ రైల్వే బ్రిడ్జు మనం ఆ బ్రిడ్జ్ మీద ప్రయాణిస్తున్నాము యాక్చువల్గా మనకి మరలపాలెం రైల్వే బ్రిడ్జే ఫస్ట్ స్టార్ట్ చేశారు దానికన్నా ఇదే ఫస్ట్ కంప్లీట్ అయిపోయింది రీసెంట్గానే కంప్లీట్ అయింది ఒక వారం క్రితము రైట్ సైడ్ వెళ్తే విజయవాడ లోపలికి వెళ్తాము లెఫ్ట్ సైడ్ వెళ్తే కొండపల్లి ఖమ్మం సైడ్కి వెళ్తాము రైల్వే ట్రాక్ వెంబడి సో ఈ పరిసరాలు గమనించవచ్చు ఫ్రెండ్స్ బిల్డింగ్ కనిపిస్తున్నది గొల్లపూడి ఈ హైవే వెంబడి దూరంగా వెళ్తే మనకి హైదరాబాద్ హైవే వస్తుంది దూరంగా జాగ్రత్త గమనించవచ్చు సో ఇక్కడ పొలంలో తవ్వేసి నీళ్లు ఉన్నాయి చూసారా ఇక్కడ కొత్త టవర్ వేసారు ఇది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కొత్త టవర్ అది ఎందుకంటే ఇక్కడ ఒక వన్ మంత్ బ్యాక్ కరెంట్ లైన్స్ చాలా కిందకు ఉండేవి ఈ రెండు కొత్త టవర్స్ వేసి పైకి లేపారు దాని ద్వారా మనకి ఈ బ్రిడ్జ్ అనేది పూర్తి అయింది ఇదే ఫస్ట్ కంప్లీట్ అయిన హై టెన్షన్ ఎలక్ట్రిక్ లైన్ షిఫ్టింగు ఇప్పుడు మనం గొల్లపూడిలో ఉన్నాము ఇక్కడ ఓవరాల్గా ప్యాకేజ్ త్రీలో చిన్నవటిపల్లి నుండి గొల్లపూడి వరకు బైక్ కార్ వేసుకుని వెళ్ళిపోవచ్చు నైట్ టైం వెళ్ళకపోవడం బెటరు ఎందుకంటే లైటింగ్ ఉండదు అలాగే డైవర్షన్స్ ఉంటాయి కాబట్టి కొంచెం రిస్క్ అనేది చెప్పొచ్చు ఇక్కడ మీరు చూడవచ్చు హైదరాబాద్ హైవే క్రాసింగ్ దగ్గర హైటెన్షన్ ఎలక్ట్రిక్ లైన్స్ ఉన్నాయి ఇక్కడ కొంచెం పోర్షన్ పెండింగ్ ఉంది ఈ హైదరాబాద్ హైవే పై కట్టిన ఫ్లైఓవర్ మీరు చూడొచ్చు ఎన్హెడ్ సిక్స్టీ ఫైవ్ పై కట్టిన ఫ్లైఓవరు అటు ఇందరూ మనం వచ్చాం కదా దూరంగా గొల్లపూడి రైల్వే బ్రిడ్జ్ చూడొచ్చు మన వెనకాల కృష్ణానది ఉంటుంది రైట్ సైడ్ వెళ్తే గొల్లపూడి విజయవాడ లెఫ్ట్ సైడ్ వెళ్తే హైదరాబాద్ ఇక్కడ మీరు చూడవచ్చు మనకి హైవే ఫ్లైఓవర్ కంప్లీట్ అయింది అలాగే ర్యామ్స్ కూడా కంప్లీట్ అయ్యాయి కాబట్టి ఇక్కడ ఫ్లవర్ లీఫ్ ఇంటర్ చేంజ్ ఏమైనా ఇస్తే బాగుండేది మనకి బైపాస్ కంప్లీట్ అయిన తర్వాత ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది ఇక్కడ సో ఇక్కడ జేసీబీలు ఉన్నాయి కదా ఇక్కడ వరకు ప్యాకేజ్ త్రీ అటువైపు అంతా ప్యాకేజ్ ఫోర్ అలాగే దూరంగా కృష్ణానది చూడొచ్చు కృష్ణానదిలో కడుతున్న మూడు కిలోమీటర్ల బ్రిడ్జ్ ని కూడా మీరు చూడవచ్చు దానికి సంబంధించిన స్టేటస్ వీడియో త్వరలోనే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్